సరే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గుర్ల గ్రామంలో మాట్లాడుతూ పరామర్శకి వెళ్ళి చాలా మాట్లాడారు సార్. మీరు ఏదేదో నా మీద మా చెల్లి బొమ్మ నా బొమ్మ మా అమ్మ బొమ్మ వేసి ఏదో చెప్తున్నారు అని చెప్పే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి అని చెప్పే ప్రయత్నం చేశారు. అదే ఆయన గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి అని చెప్తే నవ్వొస్తుంది సార్. ఎందుకంటే ఒక పక్కన చూసినట్టయితే అమరావతి వచ్చు పోలవరంకి సంబంధించి శరవేగంగా ముందుకెళ్తున్న పరిస్థితి, కృష్ణానదికి సంబంధించి దాని మీద 3.2 కిలోమీటర్స్ ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు, లేకపోతే రైల్వే లైన్ సార్, రైల్వే లైన్లు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి. నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు, లోకేష్ గారు అమెరికా పర్యటన లేరు, 3 రోజుల నుంచి చూస్తే చాలామంది పారిశ్రామిక వ్యక్తులను కలుస్తున్న పరిస్థితి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కనిపించట్లేదు సార్. ఏం చెప్తారు దీని గురించి? అంటే డెవలప్మెంట్ పాలిటిక్స్లోనేమో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం, డైవర్షన్ పాలిటిక్స్లోనేమో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈ ఆస్తుల పంచాయతీ లేకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పి ఆ విధంగా అతను జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ చేస్తోందే జగన్మోహన్ రెడ్డి. ప్రజల దృష్టిని అభివృద్ధి మీద లేకుండా ఇటువైపు మళ్ళిస్తున్నాడు, తన వైపు మళ్ళిస్తున్నాడు, ఇక్కడ ఏదో శాంతి భద్రతల సమస్య లేనిది సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇవాళ లోకేష్ బాబు అమెరికా పర్యటన, ఈరోజు టెస్లా ప్రతినిధులతో కలుస్తున్నాడు. అవునండి, ఎలన్ మస్క్ మనం గతంలో కూడా చూసాం, ఏదో ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకేష్ బాబు జాతీయ మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు అడిగారు, ఏంటి మీరు గతంలో ఏదో ట్వీట్ చేశారు ఎలన్ మస్క్ కూడా టెస్లా మీరు నిజంగానే ఏపీకి తెస్తున్నారా? ఇవాళ అమెరికాలో టెస్లా ప్రతినిధులతో ఆయన సమావేశం, తండ్రి కియా ఎలా అయితే తెచ్చాడు ఇప్పుడు కొడుకు టెస్లా తెస్తున్నాడా? అంటే ఏదైనా జరుగుతుంది, ప్రయత్న లోపం ఉండకూడదు. అవును, ప్రయత్నించాలి కదా. ఇప్పుడు ఏ కార్యమైనా సాధించాలంటే ముందు ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు 3 రోజులుగా మనం చూస్తున్నాం లోకేష్ అమెరికాలో అటు అమెజాన్ ప్రతినిధులతో, ఒరాకిల్ ప్రతినిధులతో, గూగుల్ పత్రా సినర్జీ, రేపొద్దున అక్కడ ఒక ఐటీ సర్వ సినర్జీ ఒకటి ఉంది, ఆ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తాడు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా, చంద్రబాబు ఇవాళ బ్రాండ్ ఇమేజ్గా మనం చూసాం, అక్కడ విశాఖపట్నంలో టిస్కో ఏంటి ఆ టాటా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, అవును నటరాజన్ చంద్రశేఖరే ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్కి కో చైర్మన్ ఆ టాస్క్ ఫోర్స్కి అనమాట. ఇప్పుడు నీకు విశాఖపట్నంలో 10,000 మందికి ఉపాధి ఏర్పడుతుంది, దానివల్ల అనేక పరిశ్రమలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఏది ఏఐ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూనివర్సిటీల్లో మనం చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా Y2K భూమి ఉన్నప్పుడు బెంగళూరు హైదరాబాదు ఎలా ఐటీ సిటీలుగా అభివృద్ధి చెందాయో మనం చూసాం. సైబరాబాద్ నిర్మాణం, సైబర్ టవర్స్ కట్టడం వల్ల ఒక నగరమే నిర్మాణం అయిపోయింది సైబరాబాద్. చంద్రబాబు ఆ రోజు బిల్ గేట్స్తో భేటీ, మైక్రోసాఫ్ట్ కనుక అమెరికా దాటి మీరు ఆసియాలో బేస్ పెడితే హైదరాబాద్లో పెట్టమని ఆయన కోరిక, కేటీఆర్ ఒప్పుకున్నాడు కదా. ఇవాళ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు అని. ఇవాళ 9 లక్షల మంది ఉద్యోగులు ఇది ఐటీ రంగంలో హైదరాబాద్లో, సంవత్సరానికి 50,000 మంది కొత్త ఉద్యోగాలు ఇక్కడ సృష్టి. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలా ఒక కామధేనువుగా మారిందో. ఇప్పుడేంటి, అప్పుడు Y2K భూమ్ వచ్చినట్లుగా ఇప్పుడు ఏఐ భూమ్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకే నిన్న కూడా అమెరికాలో ఆ డేటా సెంటర్ వాళ్ళతో కలిశాడు, అక్కడ ఉన్న ఆ డేటా సెంటర్ ఆయన విజిట్ చేశాడు శాన్ ఫ్రాన్సిస్కోలో. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ పెట్టండి, అమరావతిలో ఏఐ యూనివర్సిటీ పెట్టండి, ఏ విధంగా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పొడవైనటువంటి తీర ప్రాంతం ఉంది, 4 కొత్త పోర్టులు అభివృద్ధి చెందుతున్నాయి, మచిలీపట్నం, రామాయపట్నం, మూలాపేట పోర్టులు కూడా ఇవాళ అందుబాటులోకి వస్తున్నాయి, రైల్ కనెక్టివిటీ మీరు అన్నారు. అవునండి, ఇవాళ అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ వేస్తున్నారు, కృష్ణానది మీద ఒక ఐకాన్ బ్రిడ్జి కడుతున్నారు 2,500 కోట్ల రూపాయలతో. ఆ రైల్వే లైన్ నీకు 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్న పరిస్థితి అనమాట. 75,000 కోట్లతో నీకు రైల్వే ప్రాజెక్టుల వర్క్లు, అవును 76,000 కోట్లతో రోడ్ వర్క్స్,
నితిన్ గడ్కరీ చెప్పాడు. నేషనల్ హైవేలు కానీ ఇవన్నీ కనుక పూర్తయినట్లయితే లాజిస్టిక్ హబ్ గా మారుతుంది ఆంధ్రప్రదేశ్. ఇంకోటి కూడా సార్, శంకర విలాస్ కి సంబంధించి, అక్కడ బ్రిడ్జ్ కి సంబంధించి పెమ్మసాయన గారు కూడా మనం చెప్పారు సార్, గత 30 సంవత్సరాలు ఆ గుంటూరు ప్రజల కళ టౌన్ 1 టౌన్ 2 టౌన్ కలిపే శంకర విలాస్ బ్రిడ్జ్ కూడా ఫైనల్ చేశారని చెప్పారు. ఓవర్ బ్రిడ్జ్ ఏది, అది పాత బ్రిడ్జే వాడుకుంటున్నారు ఇన్నాళ్ళు ఆ రైల్వే లైన్ల పైన. ఇప్పుడు ఆ కొత్త బ్రిడ్జ్ కనుక వస్తే ఇవాళ గుంటూరు నగర రూపురేఖలే మారిపోతాయి అన్నమాట. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రోజు ఈ పరిశ్రమలన్నీ కూడా శ్రీ సిటీ నేపథ్యంలో జరుగుతాయి. ఇప్పుడు శ్రీ సిటీలో మరో 2000 ఎకరాల్లో నీకు అక్కడంతా కూడా విస్తరిస్తున్నారు. ఇప్పటికే 7500 ఎకరాలు శ్రీ సిటీ, ఒక్క శ్రీ సిటీ సెన్స్ లో 250 సంస్థలు 250 కంపెనీలు ఉన్నాయి. అందులో సగం కంపెనీలు చంద్రబాబు తీసుకొచ్చినవే. అవును, నీకు ఏంటంటే తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతోంది, విశాఖపట్నాన్ని ఫార్మా హబ్ గా చేస్తున్నారు, అమరావతిని వాళ్ళ ఆటోమొబైల్ హబ్ గా, ఇక్కడ ఏఐ వర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మారుస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ అనుకున్నది జరిగితే, గతంలో మనం చూసాం తెలంగాణ సీఎం 4 నెలల క్రితం అమెరికా పర్యటన, రేవంత్ రెడ్డి 30,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాడు. అవును, కొరియా వెళ్ళాడు, ఇంకొక 4,500 కోట్ల పెట్టుబడులు తెచ్చాడు. ఇప్పుడు అమెరికా పర్యటన లోకేష్ 1,000 కోట్ల పెట్టుబడులు తెస్తాడనేదే వాళ్ళందరిలో కూడా ఒక ఆసక్తి ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో, నిజంగానే టెస్లా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, ఎలన్ మస్క్ మరి చంద్రబాబు భేటీ త్వరలో జరగబోతుందా అంటే, టెస్లా గనక ఏపీకి వస్తే ఇక ఏపీ ముఖ చిత్రమే మారిపోతుంది అన్నమాట. 6 సూపర్ 6 పాలసీలు తీసుకొచ్చారు, నీకు 50 లక్షల కోట్ల పెట్టుబడులు, ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఈ విధంగా ఫుడ్ ఆగ్రో పాలసీలు కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనమాట. ఒక ఎలక్ట్రానిక్స్ పాలసీలోనే నీకు 30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఉపాధి. ఫుడ్ ప్రాసెసింగ్లో 20,000 కోట్ల పెట్టుబడులు, 2 లక్షల మందికి ఉపాధి. తయారీ రంగం మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో 30 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని ఒక సంకల్పం పెట్టుకున్నారు. వీటన్నిటితో ఇవాళ చంద్రబాబు ఇండస్ట్రియల్ పాలసీ 4.0 ఏంటి, ఈరోజు తీసుకున్నది ఒకటే నినాదం. బీజేపీ ఏమంటోంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమంటోంది, నేషన్ ఫస్ట్ అంటోంది. చంద్రబాబు ఇక్కడ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళు ఏమంటున్నారు, జాబ్ ఫస్ట్ అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మేనిఫెస్టోలో, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టే ఒక బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో ఇవాళ ఒక పరుగు పందెం నడుస్తుంది. మరి 8 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తారు, 8 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు, ఇది మనకి వేచి ఉండాలి, చూడాలి ఎలా జరుగుద్దాం.